నిన్నటి వరకు టెన్షన్ లో ఉన్న గులాబీ ఎమ్మెల్యేలు రిలాక్స్ అయ్యారా? టికెట్ వస్తుందో రాదో అన్న ఆందోళన నుంచి గట్టెక్కినట్టేరా? సర్వేల పేరుతో నేతలకు చెమటలు పుట్టించిన ప్రశాంత్ కిషోర్ కేసీఆర్ కు దూరం అవ్వడమే అందుకు కారణమా? తాజా పరిణామాలతో తమ సీటుకు డోకా లేదంటూ ఎమ్మెల్యేలంతా ఎంజాయ్ మూడ్లోకి వెళ్ళిపోయారా? ఆ ఓపెన్ సీక్రెట్ ఏంటి? రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సీఎం కేసీఆర్ కు దూరమైనట్లేనా? ఎమ్మెల్యేలపై పీకే టీం సర్వేలకు ఇక బ్రేక్ పడినట్లేనా? పీకే దూరమయ్యారన్న వార్త ఎమ్మెల్యేల్లో జోష్ నింపిందా? ఇన్నాళ్లు సర్వేల భయంతో టెన్షన్ పడిన ఎమ్మెల్యేలు ఇక రిలాక్స్ అయ్యారా? వచ్చే ఎన్నికల్లో తమ టికెట్ కు వచ్చిన డోకా ఏమీ లేదనే ఫీలింగ్ తో ఉన్నారా? మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు సీఎం కేసీఆర్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను ఇన్నాళ్లు రంగంలో ఉంచారు. అయితే ప్రశాంత్ కిషోర్ దృష్టంతా ఎమ్మెల్యేలపైనే ఉండేది. సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద వరుస సర్వేలు చేసి సీఎం కేసీఆర్ కు ఎప్పటికప్పుడు నివేదికలు అందించారు. ప్రశాంత్ కిషోర్ రాష్ట్రంలో ఉన్నంతకాలం ఎమ్మెల్యేలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. తమ ట్రాక్ రికార్డుపై ఇచ్చే నివేదిక రాబోయే ఎన్నికల్లో టికెట్ పై ప్రభావం చూపుతుందని అందరూ భయపడ్డారు. వ్యాపార రాజకీయ కార్యకలాపాల పనితీరుపై పీకే ఇచ్చిన సర్వే రిపోర్టులు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయోనని ఆందోళన చెందారు ఎమ్మెల్యేలు. కానీ ఇప్పుడు ఆ భయం అక్కర్లేదంటున్నారట ఎమ్మెల్యేలు. గడిచిన 6 నెలల నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పనితీరుపై ప్రశాంత్ కిషోర్ ఐపాక్ బృందం ఫోకస్ పెట్టింది. ఒకసారి అధికారంలోకి వచ్చిన క్రమంలో క్లీన్ ఇమేజ్ ఉన్న అభ్యర్థులని ఎంచుకునేలా సర్వేలు నిర్వహించారు. ప్రగతి భవన్తో పాటు ఫామ్ హౌజ్లలో కూడా కేసీఆర్ ప్రశాంత్ కిషోర్ తో అనేక సార్లు సమావేశాలు నిర్వహించారు. కిషోర్ ఇచ్చిన నివేదికలను బేస్ చేసుకుని టీఆర్ఎస్ ఎల్పీ సమావేశాలలో పలు ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ వార్నింగ్లు కూడా ఇచ్చారు. తీర్పు మార్చుకోకపోతే టికెట్ కట్ అవుతుందని తేల్చి చెప్పారు గులాబీ బాస్. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు సీఎం కేసీఆర్ కు మధ్య ఒప్పందం చెడిందన్న ప్రచారంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఊపిరి పీల్చుకున్నారు. వరుస సర్వేలతో హడలెత్తించిన ప్రశాంత్ కిషోర్ ఇక టీఆర్ఎస్ కు పనిచేయడం లేదన్న వార్త గులాబీ ఎమ్మెల్యేలకు పూర్తిగా రిలాక్స్ ఇచ్చిందట. గతంలో సర్వేలు నిర్వహించిన ప్రశాంత్ కిషోర్ టీం 30 నుంచి 40 ఎమ్మెల్యేలను మార్చాలన్న నివేదికను సీఎం కేసీఆర్ ముందు ఉంచారని సమాచారం. ఆ నివేదికతో తమ భవిష్యత్తు ఏమవుతుందోనన్న ఆందోళన చెందారు ఎమ్మెల్యేలు. నెలకు సర్వేతో నియోజకవర్గాల్లో ప్రశాంత్ కిషోర్ ఐపాక్ బృందం తిరుగుతూ ఉంటే పలువురు ఎమ్మెల్యేలు నిద్రలేని రాత్రులను గడిపారట. ఇంతలా టెన్షన్ కు గురిచేసిన పీకే కటీఫ్ తో తమకు ఎదురే లేదన్న భావనలో పలువురు నేతలు ఉన్నారని టాక్ వినిపిస్తోంది. ప్రశాంత్ కిషోర్ టీఆర్ఎస్ కు దూరం అవడంతో పాటు జాతీయ పార్టీ ఏర్పాటుపై సీఎం కేసీఆర్ ఫోకస్ పెట్టడంతో తమపై గులాబీ బాస్ నజర్ పెట్టారన్న అభిప్రాయంతో ఎమ్మెల్యేలు ఉన్నారని సమాచారం. ఇంతకీ వచ్చే ఎన్నికల్లో గులాబీ బాస్ ఏం చేయనున్నారనేది ఉత్కంఠ రేపుతోంది.